చేసిన మీడియా మిత్రులకు, ఫోటోగ్రాఫర్లకు. ఇవాళ అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం కాదు, వాళ్ళు వేసిన ఒక్కొక్క ఫోటో ఒక్కొక్కరు లైఫ్ను నిలబెడుతుంది. అది సినిమా పేపర్ అయినా, అది ఏ పేపర్ అయినా, అలాంటి దాంట్లోకి వెళ్ళే భవిష్యత్తును ఎత్తుకుంటూ నేను మా ఊరు నుంచి ఈ హైదరాబాద్లో ఆర్టిస్ట్ అయ్యాను. నేను అందుకే ఈ డయాస్ నుంచి ప్రపంచంలో ఉన్న ప్రతి ఫోటోగ్రాఫర్కి చేస్తున్న సలాం. ఒక ఫోటో పడితే చాలనుకుంటామన్నా దాని విలువ నాకు బాగా తెలుసు. ఇక ఏదైనా జరగచ్చు అన్న దాంట్లో ఫస్ట్ యాంకర్ నుంచి చెప్తా. యాంకర్ టీవీలో కనపడ్డప్పుడు అప్ప బాపు గారు బొమ్మలాగా చాలా అందంగా ఉందిరా అనుకున్నాం. మేము వయసుకి వచ్చినప్పుడు ఆమె కనపడ్డది టీవీలో. ఆమె అనుకున్న టైంలో ఆమె లైఫ్ను కూడా కొద్దిగా దూరంగా ప్లాన్ చేసుకున్నది. నార్త్ ఇండియా సైడ్ అబ్బా ఆ బాబు గారు బొమ్మ పోయిందిరా అనుకున్నాం. మళ్ళీ వచ్చిందిగా యాంకర్గా. ఏదైనా జరగచ్చు, ఎటు పోతుందిరా, నువ్వు చేసే ప్రతి సినిమాలో యాంకర్ ఆమె ఉంటుందని వచ్చింది. జరిగిందా లేదా? ఇలాగే అంది. ఇక్కడ ఒక్కొక్కరు గురించి చెప్పే, ఇప్పుడు అజయ్ ఘోష్ అన్న గురించి, నేషనల్ అవార్డు విన్నర్ అయిన బాబు అన్న గురించి మనం చెప్పడం కాదు, మీరు అందరికీ తెలుసు. ఇక్కడ చెప్పాల్సింది విజయ్ అన్న. విజయ్ శివాజీ రాజన్న ఎన్ని కష్టాలు పడ్డాడో, ఇంత పేరు నిలబెట్టుకోవడానికి గొప్ప టెక్నీషియన్తో పనిచేశాడు. నీ గొప్ప విషయం ఏం జరిగిందంటే, మనకు రాళ్ళ దెబ్బలు తాకితేనే సక్సెస్ గొప్పగా ఉంటుంది. మనం ఏదైనా కూడా మీ సినిమా ప్లాన్ చేసినప్పటి నుంచి అయ్యేంత వరకు సమీర్ సార్ ఓపిక్గా ఉండి షాట్లు చేశాడు. నేను అది ఎడిటింగ్ జరిగాక చూశాను, చాలా గొప్పగా ఉంది. మేము డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ కొన్ని సీన్లు చూశాను. అలాగే డైరెక్టర్ గారు కమిట్మెంట్తో నా తమ్ముని నేను బాగా చూపిస్తా అని అన్నారు, అలాగే చూపించాడు. నీకు గొప్ప భవిష్యత్తు ఉండాలి. ఎంత గొప్ప భవిష్యత్తు అంటే, ఇదే డైరెక్టర్ బాలీవుడ్ సినిమాలు చేయాలి, ఇదే డైరెక్టర్ మీతో ఇంకొక పెద్ద సినిమా చేసి తక్కువ టైంలో డ్యూరేషన్లో చేసి పెద్ద సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ చెప్తుంటా, ఇక్కడ చిన్న సినిమా